అంటే ప్రసాద్ గారు ఎప్పుడైతే అప్పుడు ద్వాపర యుగం గానీ ఇంకే యుగం గానీ తీసుకున్నట్టయితే ఏదైనా చరిత్ర తీసుకున్నట్టయితే కొన్ని విషయాలు మనం వింటూనే ఉంటాము. వినాశ కాలే విపరీత బుద్ధి అంటాం కదా, పెద్దలు చెప్తూనే ఉంటారు. వినాశనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పెరిగిపోయినప్పుడల్లా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళని తనలో కలుపుకోవడానికి విపరీత బుద్ధి వాళ్ళతో జయిస్తాడు. మరి మనం గతంలో చూసుకున్నట్టయితే ఇదే విధంగా దేవాలయాల్ని కూల్చినటువంటి ఎంతో మంది చరిత్ర ఎలా కంచిపోయిందో ఎలా మాయమైపోయిందో అదే విధంగా కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు ఎట్లాగో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ రూపంలో భగవంతుడిని నువ్వు ఈరోజు గుడి కూల్చేసావు, రేపు పొద్దున నీ పునాదులు కదులుతున్నాయని అనుకోవాలి. వినాశకాలం విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. మరి దేవాలయం కూలగొట్టడం అనంటే మామూలు ధైర్యం కాదు, మామూలు విషయం కాదు. అసలు హిందువుల సాంప్రదాయాల్ని హిందువుల సెంటిమెంట్లతో ఆడుకోవడం అనేది ఈయనకి ఎప్పుడో అలవాటు అయిపోయినటువంటి విషయమే. ఈయన మరి కొండపోచమ్మపల్లి దేవ అక్కడికి వెళ్ళి పూజలు చేసి చిన్నజీఆర్ స్వామితో పూజలు చేయించి ఆయన ప్రగతి భవన్లో ఆయన ఫామ్ హౌస్ లో ఎన్నోసార్లు పూజలు చేశారు. మరి ఈయనకి దేవుడి మీద నమ్మకం ఉందని నిజంగా అనుకోవాలా ప్రజలు? ఇదంతా నాటకం బూటకం అని అనుకోవాలి కదా. ఈరోజు దేవాలయం కూల్చేయడం అనేది మామూలు విషయం. పురాతన కట్టడాలు వందల సంవత్సరాల నుంచి ఎప్పుడో పెద్దలు వెనకటికి పూర్వం కట్టించినటువంటి ఆ దేవాలయాన్ని కూల్చడానికి ఎంత సిగ్గు ధైర్యం కావాలి అసలుకి. ఇలాంటి నాటకాలు చేసినప్పుడల్లా గతంలో ఒక చరిత్ర చూసుకున్నట్టయితే గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ మంత్రిగా ఉండే గతంలో మరి ఆయన గత ఏం పట్టిందో తెలుసుకోవాలి కదా మనము. ఆయన భూమిని దున్ని 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 లారీలు కనబడకుండా భూమిలో గాలి గాలికి లేచిపోతున్నటువంటి భూమిని దున్నుకోవడానికి ఐరన్ ఓర్స్ దున్నుకోవడానికి అక్కడ కింద అమ్మవారి కింద ఉన్నటువంటి మైన్స్ తవ్వడానికి గుడిని శంకరమ్మ దేవాలయాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత ఆయన బతికేమైంది, కటకటాలని లెక్క పెట్టాల్సి వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణలో ఆయన కేవలం మంత్రిగా ఆయన వ్యాపార పరంగా చేస్తే అమ్మవారు ఆయన కటకటాలలో పెట్టింది. 40 కోట్లు ఇచ్చి జడ్జిని కొనుక్కోవాలి అని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా బేల్ రాకుండా చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడినటువంటి కోట్లకు కోట్లు లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి చిప్పకూడు బంగారు బంగారు తల్లులు అన్నం తినాల్సినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి చిప్పకూడు తినిపించింది. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. అందుకనే ఇప్పుడు మన కేసీఆర్ గట్టి కూడా దగ్గర పడిందని అనుకోవాలి. అమ్మవారి గుడి కూలగొట్టడం అంటే సామాన్యమైన విషయమా? అందులో అతి పవిత్రంగా మన తెలంగాణ సాంప్రదాయము బోనాల పండగ, ఇది ఆషాఢ మాసము. ఆషాఢంలో పవిత్రంగా దేవుణ్ణి పూజించి ఈరోజు రేపులే ఎల్లుండి నుంచే బోనాలు, నిన్న ఇప్పటి వరకు మన గోల్కొండ బోనాలు జరుగుతున్నాయి, ఎల్లుండి సికింద్రాబాద్ లష్కర్ బోనాలు జరుగుతాయి. మరి అదే ఇలాంటి సమయంలో ఎప్పుడు అక్కడ సెక్రటేరియట్ లో బోనాల సమయంలో మొత్తం తెలంగాణలో చాలా మంది అక్కడికి వెళ్ళి సాంప్రదాయంగా అమ్మవారికి బోనాలను సమర్పించి పూజలు చేసుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు బోనాలు జరుగుతున్న టైంలోనే మనుషుల సెంటిమెంట్ తో ఆడుకొని దేవాలయాన్ని కూల్చడం అనేది నీ పాపానికి ఈరోజు మూత పడుతుంది, తెరబడుతుంది అని అనుకోవాలి. ఎప్పుడో నుంచో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈయన పాపం ఎట్లా పడాపంచలైపోతుంది, ఎప్పుడు ఏ రూపంలో భగవంతుడు వచ్చి ఇదని నాశనం చేసి పోతాడా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ సమయమే మరి నీతో ఇలాంటి దుర్బుద్ధి పని ఇలాంటి తప్పుడు పని అమ్మవారు చేయించిందేమో అనుకుంటా అనుకోవాల్సిందే. ఏదో నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలి, 16 ముఖ్యమంత్రులు ఇంతవరకు కొడుకులు ఎవరు కూడా రాచరికం వెలగబెట్టలేదు, ముఖ్యమంత్రులు కాలేదని దుర్బుద్ధికి పోయి అమ్మవారి గుడిని ముట్టావు. నువ్వు అమ్మవారిని గుడిని ముట్టావు, కాలి మాడి మషైపోతావు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. దేవుడితో పెట్టుకుంటావా? ఎవరితోనన్నా ఇప్పటి వరకు నీ కోట్ల వేసిన ప్రజలతోనే పెట్టుకున్నావు. నిన్ను గెలిపించిన ఆ భగవంతుడితో పెట్టుకుంటే ఏమవుతుందో, ఇక దగ్గర పడ్డట్టే నూకలు చెల్లినట్టే కేసీఆర్ కని అందరూ అంటున్నారు నిన్న నుంచి. పవిత్రమైన రోజుల లోపల కూల్చేసి నిన్ను చల్లగా. అసలు ప్రసాద్ గారు నేను ఒకటి అడుగుతాను, అన్ని టీవీ ఛానల్లో ఆయనకు ఒత్తాసు పలికే టీవీ ఛానల్లో కేసీఆర్ గారు క్షమాపణ, ఎవరి క్షమాపణ చెప్తావు నువ్వు? క్షమాపణ చెప్పినట్టుగా మళ్ళీ అందరితో కూర్చొని అంగరంగ వైభవంగా టెంపుల్ కడతాడంట. అంటే అమ్మవారు నాకు నువ్వు ఇక్కడ మంచి మంచి బంగ్లాలు
ప్రగతి భవన్ కట్టుకున్నట్ల నాకు నువ్వు ప్రగతి భవన్ కట్టించినట్ల నాకు గుడి కట్టిస్తావా అని దేవుడు అడిగాడా నీకు? ఉన్న దేవాలయాన్ని ఎప్పుడైనా చరిత్రలో దేవాలయాన్ని కూల్చేసి కట్టడం అని అంటే చూసారా మీరు? ఆ గర్భగుడిని అలాగే ఉంచి చుట్టుపక్కల ప్రహరీ గోడలు అవన్నీ అలాగే ఉంచి నిర్మాణాలు చేయబడతారు, అంతేగాని గుడినే కూల్చేసిన దౌర్భాగ్యం ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ లేదు. పవిత్రమైన హిందువుల చరిత్రలో కానీ ముస్లింస్ ఎవరైనా సరే ఎక్కడైనా రోడ్డు కట్టడం వచ్చినటువంటి గుళ్ళను కూలగొడితే ఏం జరిగిందో తెలుసు, కూలగొట్టడానికి పోతేనే ఏం జరిగిందో తెలుసు కదా. మరి అలాంటిది ఈరోజు ఒక ప్లేస్ లో ఎన్నో సంవత్సరాల నుంచి నైజాం కాలంలో నుంచి అక్కడ పవిత్రంగా పూజ చేసుకుంటున్నటువంటి దేవాలయం మీద నీ కన్ను పడిందంటే నువ్వు ఎట్లాంటి మనిషివో నేను అర్థం చేసుకోవాలి. ప్రజలు నువ్వు ఇచ్చినటువంటి మెసేజ్ నువ్వు ఒక వీడియో రూపంలో ఇచ్చావా లేదంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పావా? నువ్వు చెప్పినట్టుగా బయటికి ప్రచారం చేస్తున్నటువంటి నీ టీఆర్ఎస్ ప్రజలని నీ టీఆర్ఎస్ నాయకుల్ని ఏమనాలి? మీరే అర్థం చేసుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పిండు అని అంటే క్షమాపణ ఆయన ముందుకొచ్చి చెప్పాడా? ఇప్పటికి 15 రోజులు ప్రజలు అడుగుతూనే ఉన్నాడు ఏడున్నాడు ముఖ్యమంత్రి అని అంటే నిన్న దేవాలయం కూలిపోతే ఆయన మెసేజ్ పంపించినట్లు వీళ్ళు మెసేజ్ పంపించారు. నేను నమ్మని ఎవరు నమ్మినా కూడా తెలంగాణలో కేసీఆర్ నిన్న మెసేజ్ పంపించిండు అంటే ఆయన అంత ఈజీగా వచ్చి క్షమాపణ చెప్పి నేను దేవాలయాన్ని నిర్మిస్తాను చాలా బాగా కడతాను అని మాట్లాడినటువంటి మాటలు పచ్చి అబద్ధము. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు పాస్ చేసినటువంటి మెసేజ్ అనే నేను భావిస్తా. దాన్ని కేవలం హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అనుకోవాలా? అంటే కేవలం అని కాదు, అక్కడ మసీద్ కూడా కూలగొట్టారు మనం చూసాం నిన్న. హిందువుల మనోభావాలు ఎలాగో అందరికీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఎవరి మనోభావాలు ఎవరి దైవము వాళ్ళకుండే ఉన్నది. ఆ దైవాల మీద ఆడుకోవడానికి నీకు అసలు అదేమంటారు చూడండి, రాక్షస పాలనలాగా కనబడుతుంది. నీ కొడుకు పరిపాలన చెయ్యాలి అని అంటే హిందువుల మనోభావాలు కానివ్వండి, దేవాలయాల్ని కూల్చడం కానీ మజిల్ని కూల్చడం కానీ ఇవన్నీ కూల్చేసి నీ కొడుకుని ఎవరి మీద కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేస్తావు? ఈరోజు ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటూ నీ కొడుకు ముఖ్యమంత్రి కావడం అంత ఇంపార్టెంట్ ఆ తెలంగాణకి? ఈరోజు సంబరాల్లో కూడుకున్నటువంటి తెలంగాణ ఉన్నదా? ప్రజలు సంబరాల్లో ఉన్నారా? నీ కొడుకు ఆగ మేఘాల మీద ఆగకుండా 24 గంటలు కూడా సమయం వేయకుండా రాత్రి దొంగలు పడ్డట్టుగా రాత్రి నువ్వు సెక్రటేరియట్ కూల్చినో, నిన్న కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా నిన్న రాత్రి ఎవరికి తెలిసి తెలియక అక్కడ నిధులు ఉన్నాయని అందరు చెప్తున్నారు. దేవాలయం కింద కానీ నిధులు ఏమన్నా ఉన్నాయేమో పొరపాటున జరిగింది అని చెప్తున్నాడు. ఇది గమనించాలి యావత్ తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, భక్తి మీకే ఉంటే గనక, నిజమైన భారతీయులే అయితే గనక, మీరు హిందువులే అయితే గనక అందరూ స్పందించాలి. యావత్ దేశ ప్రజలు ఈరోజు తెలంగాణకు ఒక్కదానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. అమ్మవారి దేవాలయాన్ని కూల్చడం అనేది యావత్ ప్రజల సెంటిమెంట్ మనోభావాలు దెబ్బతీయడమే కాబట్టి ప్రజలందరూ గమనించాలి. అక్కడ నేను నా ఇంట్లో నుంచి నిన్న రాత్రి నేను చూశాను, రాత్రి కూడా కూల్చే కార్యక్రమాలు సంథింగ్ ఏదో లోపల జరుగుతుంది. నేను అప్పుడు రాత్రి 11:30 కూడా లైవ్ పెట్టాను, నేను నా ఇంట్లో నుంచి ఫేస్బుక్ లైవ్ పెట్టాను. అక్కడ నిన్న కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇళ్లలో మీద కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ మీద కూడా పోలీస్ ప్రహారీ ఉంది, బందోబస్తు ఉంది. ఎందుకోసం ఉన్నది? అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయని అందరూ అంటున్నారు. కాబట్టి ఆ గుప్త నిధుల మీద కానీ ఆ సొరంగ ద్వారాల మీద కానీ కన్ను కేసీఆర్ పడింది. మనకు మన భారతదేశంలో ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ప్రతి దేవాలయం దగ్గర నిధులుంటాయి, పూర్వీకులు కట్టిన కట్టడాల కింద నిధులుంటాయి. కాబట్టి ఆ నిధుల మీద పెద్ద కన్ను పడ్డది. ఈ దేవాలయం ఇంకా నయం దేవుని తీసి నేను ప్రగతి భవన్లో పెట్టి గుడి కట్టిన తర్వాత తెచ్చి అమ్మవారిని అక్కడ పెడతాను లేదు, ఇంకా మహానుభావుడు బతికిపోయిన మన తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు ఇంకా. కాబట్టి అక్కడ ఏదో పెద్ద రహస్యం ఉంది, ఎవరిని రానియట్లేదు, లోపలికి ఎవరిని రానియకుండా చీమని పురుగును కూడా రానియకుండా బందోబస్తు పెట్టి పోలీసులను పెట్టి ఏదో రాజకార్యం వెలగబెడుతున్నారు. అక్కడ ఏదో జరుగుతుంది. యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే కూల్చడం తెలంగాణ ప్రజలందరూ అక్కడి నుంచి లైవ్ లో చూడాలి. మీరు మీడియాను అలో చేయట్లేదు. ఇద్దరు పోలీసులు ఒక్క ఫోటో తీస్తేనే కూల్చడము, వాళ్ళ మీద శిక్షలు విధించడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే అమ్మవారి దేవాలయం కింద ఏదో ప్రజలకు తెలియని విషయం అక్కడ ఉంది. కాబట్టి అన్ఫార్చునేట్లీ జరిగింది అని అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రి అమ్మవారి దేవాలయం తీస్తే అమ్మవారి దేవాలయం కింద ఏదో పెద్ద రహస్యం ఉంది, అందుకనే ముందుగా దాన్ని అన్ఫార్చునేట్లీ కూలింది అని చెప్పి ఆ మొత్తం దేవాలయ కట్టడాన్ని కూల్చేసి
దాని కింద ఆయన కావాల్సినటువంటిది ఏదో చేయబోతున్నాడు. ఇక్కడ ఆయనకు భక్తి లేదు, ఆయన భూత పిశాచాలు, తెలంగాణ మీద భూత పిశాచాలని వదిలే రకంగా నేను అనుకుంటున్నా. ఆయన కావాల్సింది సాధించడానికి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తో కాదు, దేంతోనైనా ఆడుకోవడానికి రెడీగా ఉంటాడు. అందరు తెలంగాణ ప్రజలు లోపల లోపల భ్రమ పడుతున్నారు, లోపల లోపల మదన పడుతున్నారు. అక్కడ ఏదో రహస్యం ఉంది అని, ఆ రహస్యాన్ని బట్టబయలు చేయాలా అక్కడి నుంచి. ఇంకోటి కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే, పాత కట్టడము జీ బ్లాక్ ఒకటి ఉంది, దాని మీద పెద్ద కన్నుంది ఈ కేసీఆర్ కి. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి కూల్చడం కానివ్వండి, కట్టే వరకు కానీ, అక్కడ పునాదులు తీసే సమయం కానీ, తవ్వడాలు ఏది జరిగినా కూడా లైవ్ లో ప్రజలకు టెలికాస్ట్ చేసి చూపించాలి. ఈ అక్కడ ఏం జరుగుతుంది 24 గంటలు టెలికాస్ట్ లో లైవ్ లో ఉండాలి ఆ ప్లేస్ అని నేను డిమాండ్ చేస్తున్నా. మాకు తెలిసినటువంటి ఇలాంటి విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలని నిన్న నుంచి నేను అనుకుంటున్నాను. అదృష్టవశాత్తుగా మీ ఛానల్ ద్వారా తెలుసుకునే అవకాశం ప్రజలకు కలిగించారు, కలిగింది. అందరు మేల్కోవాలి. నిద్రలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు సెంటిమెంట్ తో ఎల్లుండి తెల్లవారితే మనం బోనాలెత్తే సమయము. కాబట్టి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ మీద ఆడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి తగు శాస్త్రి చెప్పాలి. తెలంగాణ ప్రజలు, నువ్వు కూల్చేదొద్దు కట్టేదొద్దు, ఎట్లా ఉందో అట్లాగే ఉండాలి. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు బ్రేక్ పడాలి. అక్కడ నువ్వు కూల్చడాలు కానివ్వండి, అక్కడ నువ్వు సచివాలయం కట్టేదనేది ఇంకా కలలో ఊహించుకోవాలి, ఆపాలి అక్కడ. ఎందుకంటే సెంటిమెంట్ తో ఆడుకున్నావు, ఇప్పటి వరకు వదిలేసినాం, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వదిలేసినాం. నువ్వు గుడి కట్టావు కాబట్టి ఇంకా తెలంగాణ ప్రజల కోపం ఎట్లుంటేదో చూడాలనుకుంటున్నా నేను. యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలి, మన సాంప్రదాయమైనటువంటి తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనాల పండగ ఎల్లుండుంది కాబట్టి మీరు అందరు గమనించి దీని మీద ముఖ్యమంత్రికి ఏం శిక్ష వేయాలో, ఏ విధంగా మనం ముందుకెళ్లి అమ్మవారి దేవాలయంలో పదండి అందరం వెళదాం. ఎల్లుండి బోనాలు ఉన్నాయి, అక్కడనే బోనాలు సమర్పణ అక్కడనే చేసుకుందాం అమ్మవారికి. నువ్వేమో కొండపోచమ్మ పల్లికి, కొండపోచమ్మ దగ్గరికి 4000 మందితో వెళ్ళొచ్చు. తెలంగాణ ప్రజలు బోనాలు చేసుకోవడానికి ఇళ్లలోనే కూర్చొని చేసుకోవాలి, ఎందుకంటే మాకు భయం కదా, మాకు కరోనా వస్తుంది. నువ్వేమో ముఖ్యమంత్రివి కదా, నీకు భయపడి కరోనా పారిపోతుంది కాబట్టి మేమందరం ఇళ్లలో చేసుకోవాలి. నువ్వు మాత్రం 4000 మందితో నీకు కావాల్సినట్టుగా మాస్కులు లేకుండా, ఫిజికల్ డిస్టెన్స్ లేకుండా, ఏం లేకుండా నువ్వు వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవచ్చు, అక్కడ ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు, నువ్వు పబ్లిక్ మీటింగ్స్ పెట్టవచ్చు, ఏం చేసుకో ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రజలకు దైవము, ప్రజల మన ప్రజలకంటూ ఒక భక్తి ఏమీ లేదు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వినాలి, వింటున్నాం మేము. ఎందుకంటే మా ప్రాణాలు మాకు ముఖ్యము, మాకు ఏమన్నా జరిగితే మమ్మల్ని కాపాడే ముఖ్యమంత్రి లేడు, ఎవరు లేడు ఇక్కడ. కాబట్టి మా భయంతో మేము, మా రిస్ట్రిక్షన్ లో మేము ఇళ్లలోనే చేసుకుంటున్నాము. ఇది యావత్ తెలంగాణ ప్రజలు ఆయన చేస్తున్నటువంటి దురాచకాన్ని గమనించాలి. దీని పరంగా అక్కడ మనము ఎవరు అడ్డం వచ్చినా సరే, ఎవరు అరెస్ట్ చేసినా సరే, ఎల్లుండి బోనాలు అక్కడ, మన తెలంగాణ ప్రజలు అక్కడ బోనాలు సమర్పించాలని నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సుజాత గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.